हाय फ्रेंड्स, ना पेर वेंकट। वेलकम टू तेलुगु मार्केटर यूट्यूब चैनल। फ्रेंड्स, ई रोज वीडियो लो मनो इंस्टामोजो फी अंटे एंटी, सो ई इंस्टामोजो फी एंत उंटुंदी అన్నది ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే, సో ఇన్స్టామోజో మీద నేను పర్టికులర్ ఒక ఈ బుక్ క్రియేట్ చేయడం జరిగింది. సో మీరు అకౌంట్ క్రియేట్ చేయడం కాని నుంచి మీరు ఆ ప్రొడక్ట్స్ అప్లోడ్ చేయడం, పేమెంట్స్ కలెక్ట్ చేయడం, సో ఈ డీటెయిల్స్ అన్నింటి మీద నేను ఒక ఈ బుక్ డీటెయిల్గా క్రియేట్ చేయడం జరిగింది. సో అది కూడా తెలుగులో క్రియేట్ చేయడం జరిగింది. సో కావలసిన వారు సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇన్స్టామోజో ఫీ అంటే, సో మీరు ఒక 100 రూపీస్ మీరు పేమెంట్ అనేది కస్టమర్ నుంచి కలెక్ట్ చేస్తున్నారు. సో ఈ 100 రూపీస్ మీకు ఇన్స్టామోజో డైరెక్ట్గా 100 రూపీస్ ఒకసారి పంపుతుంది. సో ఒకసారి అమౌంట్ కట్ చేసి పంపుతుంది. ఓకే, ఇక్కడ మీరేం భయపడిన అవసరం లేదు అమౌంట్ ఎందుకు కట్ చేస్తుందని. సో అదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇన్స్టామోజో అన్నది ఒక ప్లాట్ఫామ్, అది కూడా ఒక బిజినెస్. ఓకే, మీ యొక్క బిజినెస్ని ఓకే పేమెంట్స్ కలెక్ట్ చేయడానికి ఈ పర్టికులర్ బిజినెస్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ బిజినెస్ మీకు హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ బిజినెస్ కూడా కొంత ప్రాఫిట్ చేయాలి కదా. సో దానికోసం ఏంటంటే, సో ఇన్స్టామోజో అన్నది కొంత మీ యొక్క కాస్ట్ మీద కొంత కమిషన్ అనేది తీసుకుంటుంది, కొంత పర్సంటేజ్ రూపంలో. సో కొంత కమిషన్ అన్నది సో ఇన్స్టామోజో అనేది మీకు సాజ్ చేస్తుంది. సో ఈ సాజ్ అనేది మీరు 2 రకాలు, ఇది ఒకటి కస్టమర్ దగ్గర నుంచైనా కలెక్ట్ చేయించవచ్చు, లేకపోతే మీకు వచ్చే అమౌంట్ నుంచైనా పే చేయొచ్చు. సో ఈ 2 విధాలు కూడా మనం సెటింగ్స్లో చూస్ చేసుకోవచ్చు. జనరల్గా మనకి ఇన్స్టామోజో ఫీ ఎంత ఉంటుందంటే 2% + 3 రూపీస్. సో మీకు ఒక 100 రూపాయలు మీరు యూజర్ నుంచి కలెక్ట్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఎంత పే చేయాలంటే, సో 2% అంటే 100కి 2%. సో ఒక 500కి అయితే 2% అవుతుంది ఆ 10 రూపీస్ ప్లస్ 3 రూపీస్. అంటే 500 రూపీస్ మీరు కలెక్ట్ చేయాలంటే యూజర్ నుంచి మీరు 10 + 3, సో 13 రూపీస్ అన్నది మీరు ఇన్స్టామోజోకి పే చేయాలి. సో ఇక్కడ ఈ 13 రూపీస్ సో మీకు వచ్చే ప్రాఫిట్ నుంచి మీరు పే చేయొచ్చు. అప్పుడు కస్టమర్కి డైరెక్ట్ 500 రూపీసే పే చేస్తారు. ఓకే, అదే మీరు ఆ 13 రూపీస్ ఆడియన్స్ నుంచి మీ యొక్క కస్టమర్ నుంచి పే చేయించాలనుకున్నారనుకోండి, అప్పుడు యూజర్ కస్టమర్ అన్న వాళ్ళు 513 రూపీస్ పే చేయాలి. ఆ పైన 13 రూపీస్ ఇన్స్టామోజో తీసుకుంటుంది. సో ఆ 500 రూపీస్ మీకు పంపుతుంది. సో అదే మీరు డిజిటల్ ప్రోడక్ట్ అయితే, అదేంటంటే జస్ట్ మీకు మీరు ఫిజికల్ ప్రోడక్ట్ కానీ, ఈవెంట్ టికెట్స్ కానీ, సో ఏదైనా సరే మీరు ఇన్స్టామోజో హోస్టింగ్ వాడకుండా సో మీరు పేమెంట్స్ కలెక్ట్ చేస్తే, సో అప్పుడు 2% + 3 రూపీస్. అదే మీరు ఇన్స్టామోజో హోస్టింగ్ వాడతాయి, అంటే మీరు ఒక డిజిటల్ ప్రోడక్ట్, ఒక ఈబుక్ కానీ, లేకపోతే ఒక ఫైల్ అన్నది మీరు వాళ్ళ దాంట్లో హోస్ట్ చేశారు, ఒక పిపిటి ప్రజెంటేషన్ కానీ, సో ఇలాగ ఒక ఫైల్, ఒక పర్టికులర్ డాక్యుమెంట్ మీరు షేర్ చేసినప్పుడు, సో ఫిజికల్ ఒక డిజిటల్ ప్రోడక్ట్ని షేర్ చేసినప్పుడు, అప్పుడు మీకు ఈ పేమెంట్ ఎలా ఉంటుందంటే 5% + 3 రూపీస్. ఓకే, సో మీరు 100 రూపీస్ లేదా 500 రూపీస్ అనుకుంటే, సో మీకు 5% అంటే 25 రూపీస్ ప్లస్ 3 రూపీస్, అంటే 28 రూపీస్ మీరు పే చేయవలసి వస్తుంది. సో ఈ 25 రూపీస్ కస్టమర్ పే చేయొచ్చు, అది మీదైనా పే చేయవచ్చు. ఆ పర్టికులర్ సెటింగ్, ఆ పర్టికులర్ ఆప్షన్ అనేది మీరు సెటింగ్స్లో సెట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, సో ఇన్స్టామోజో ఫీ అంటే ఏంటి, సో అసలు ఇన్స్టామోజో ఫీ ఎందుకు కలెక్ట్ చేస్తుందని. సో ఓకే, మీరు దృష్టిపెట్టుకుంటే ఇన్స్టామోజో కూడా ఒక బిజినెస్. సో మీరు ఎలాగ బిజినెస్ రన్ చేసి మీరు మనీ మేక్ చేయాలనుకుంటున్నారో, సో అదే విధంగా ఇన్స్టామోజో కూడా ఒక బెటర్ సర్వీస్ అనేది ఇస్తుంది. సో బెటర్ సర్వీస్ ఇస్తూ, సో తను సర్వైవ్ అవ్వడం కోసం, తమ ప్రాఫిట్ కోసం, సో వాళ్ళని సెటప్ సారీ, సో ఈ ఇన్స్టామోజో ఫీ అనేది పెట్టడం జరిగింది. సో ఇన్స్టామోజో ఫీ అన్నది జనరల్గా 2% + 3 రూపీస్. అదే డిజిటల్ ప్రోడక్ట్ అయితే 5% + 3 రూపీస్. ఓకే గైస్, సో మీకు మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సో అదేవిధంగా మీకు ఈ ఇన్స్టామోజో గైడ్, ఓకే అకౌంట్ క్రియేట్ చేయడం కా నుంచి సో ప్రొడక్ట్స్ అమ్మే వరకు, సో మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా నేను ఒక ఈబుక్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అది కూడా తెలుగులో. సో కావలసిన వారు సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.